హలో హలో చెప్పమ్మా. చెప్పేనా బిగ్ బాస్ ప్రశాంత్ని ఏమనని? ఏమంటానా? అలాగనా? అమర్దీప్ కూడా ఏమనలేదుగా, ఉన్నాడు కదా, వాడికి ఏమీ రాడతాడు, వాడికి వాళ్ళే కనిపించారు కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎవరు కనిపించారు? ఫార్మర్స్ కనిపించారు. ఎవరు కనిపించారు? వాడి ప్రొఫెషన్ అది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. అది ఒక్క పాయింట్ తప్ప తప్పుగా ఏమనలేదు కదా. సింపతి యాంగిల్లో ఆడుతున్నాం అనేది పాయింట్ మీద తీసాడు కాబట్టి ఆ ఫ్లో లో ఆ మాట అన్నాడు, కానీ పర్టికులర్ గా నువ్వు ఆ పాయింట్ బేస్ చేయలేదు అమర్దీప్. అలా ఫ్లో లో నిన్న కూడా అదే చెప్పాడు కదా, ఆ ఫ్లో లో నేను ఏం మాట్లాడినా నాకే తెలియదు, అగ్రెసివ్నెస్ లో ఏవేవో వస్తాయి, అలా మాట్లాడిందే తప్ప పర్టికులర్ గా అనలేదు. అప్పుడే చెప్పాడు చాలా మంది ఆట అంతా రెడ్ లో ఉండిపోయారు, బోల్డ్ మంది అంటే పర్ఫెక్ట్ పెట్టి ఆడలేదని అర్థం. ఇంకా అంతే కదా, గేమ్స్ ఓడిపోయారని ఇంక వాళ్ళందరూ ఇదైపోయినట్ట. నేను గొడవలు కూడా బాగా అయిపోయాయి లాస్ట్. ఏం గొడవలు? ఆ ప్రిన్స్ రతిక ఒక రోజు అంతా అది తినేసింది, ఈడొక రోజు తినేసాడు. రతికాని ఏమనలేదు, ప్రిన్స్ ని ఏమనలేదు. కాదు, నువ్వు టీమ్ అంటే టీమ్ లాగా వెళ్ళాలి అంతే, నువ్వు చేయడానికి లేదు, అంతమంది టైం వేస్ట్ చేయడానికి లేదు. నీకు అర్థమైంది అనుకుంటా. నేనేం చెప్పాను దాని గురించి, అలా అర్థమైంది అనుకుంటా. నేనేం చెప్పాను అన్నమ్మ వర్డ్ మనుషులతో ఆటలు ఆడక అన్నట్టు చెప్పాడు. అంటే ఇది డ్రామా ఆడుతుంది పల్లవి ప్రశాంత్ తో, నేను వీటితోటి దాని గురించి చెప్పి డైరెక్ట్ గా అనలేక నేనేం చెప్తున్నాను అర్థమైంది అనుకుంటా అనేసరికి మనుషులతో ఆడుకోకంటే వీళ్ళిద్దరితో ఆడుకోకని అని చెప్పాడు ఇండైరెక్ట్ గా. చెప్పి నీకు అర్థమైంది అనుకుంటాను, కానీ వెంటనే అర్థమైంది అర్థమైంది అంటున్నది. అంతే మరి, ఇప్పుడు దాన్ని గిట్టనప్పుడు దూరంగా ఉండాలి, రెచ్చగొడుతుంది. మళ్ళీ ఏమో వాళ్ళు వస్తుంటేనేమో పోజులు, ఏదో రాంగ్ ప్రూవ్ చేయాలని కెమెరా ముందు నువ్వు అలా అన్నావు కదా, నువ్వు ఇలా అన్నావు కదా అన్నప్పుడు సరే అయిపోయింది. క్లారిటీ ఫ్రెండ్ అని చెప్పాలి, అది ముందే ఇవ్వాల్సిందంటే ఏంటి ఇప్పుడు అడి చేసిన చేష్టలకి ఇప్పుడు వాడు ఫ్రెండ్ కాదన్నందుకు ఇవిడ హట్ అవుతుందా? లేదుగా. నువ్వు హట్ అయితే పోనీ స్టేట్మెంట్ పాస్ చేయలేదు కదా. వాడు ఒప్పుకున్నాడు నిన్న బిగ్ బాస్ ముందే ఒప్పుకున్నాడుగా. వాడు ఏమని? నువ్వు మధ్యలో ఎవరో వచ్చినట్టున్నారు, నీకు మధ్యలో డిస్టర్బెన్స్ ఏదో వచ్చినట్టుందంటే అవును అన్నాడుగా. వాడు ఏమంటాడో ఆడికే తెలియదు అసలు. అవును అంటున్నాడుగా, ఫీల్ అవుతున్నాడు, ఆడ హట్ అవుతుంది, కెమెరాలకు కనపడుతుంది. మళ్ళీ ప్రతిక కూర్చోబెట్టి అడిగితే బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. సరే ఒక పక్కన పెట్టి షకీల్ అమ్మ ఫ్రెండ్స్ అడిగాడా, నాకు హగ్గు కావాలి రతికాతో షకీల్ అమ్మ ఇప్పిస్తుంటే ఏందో అంత పెద్ద ఫోజు చెయ్యి దూరంగా పెట్టేసి పెద్ద ఫోజు అంత ఎందుకు? కంటెంట్ కోసం యాక్టింగ్ చేసినా కూడా, వీళ్ళు సినిమాల్లో చేసినా కూడా, యాక్టర్స్ గా ఉండి కూడా హగ్ ఇవ్వడం అనేది వాళ్ళకి ఏమన్నా పాపమా? ఈ మూవీ గానీ ఇట్లాంటి మూవీ ఇండస్ట్రీ పక్కన పెడితే నార్మల్ గా కూడా రాంగ్ అనేది దానికి బయటికి వెళ్ళకూడదు. రాంగ్ కంటెంట్ కావాలి కాబట్టి వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేస్తుంది అంతేగాని ఎవరిని ముట్టుకొని ఇవ్వదు. అది ఎవరిని పబ్లిసిటీ దానికోసం అవ్వడానికి దానికి ఇష్టం లేదు. ఇప్పుడు వాడు అక్కడ ఏం చేసేట్లేదు, జస్ట్ హగ్ అన్నాడు, హగ్ ఇచ్చేసి వచ్చేస్తే అయిపోతుంది, కంటెంట్ ఏం రాదు. ఇది 1కి 10 సార్లు ఏదో పెద్ద ఇది బలవంతాన తోస్తున్నట్టు షకీల ఇవిడ చెయ్యి అడ్డం పెట్టేసుకుని ఆ బిల్డప్లు ఎందుకు? ఫ్రెండ్లీ హగ్ ఇవ్వు. ఏం పోయితే ఏమన్నా హగ్ అంటే మామూలుగా కూడా హగ్గులు ఇచ్చుకుంటాం కదా, రిలేషన్ లో కూడా చాలా రోజుల తర్వాత చూస్తే హగ్గులు ఇచ్చుకుంటాం కదా, దానిలో పెద్ద విషయం ఏముంది? అది ఓవర్ గా ఫీల్ అయిపోవడానికి ఓవర్ యాక్టింగ్ చేస్తుందిలే. కాదు కాదా, క్యూట్ గా అడిగాడు, ఫన్నీ వేలో చేస్తే చేయొచ్చు, లేదంటే నువ్వు చెప్పేయాలి ముఖం మీద షకీల్ అమ్మ నేను ఇయ్యను హగ్గులు అనాలి అంతేగా. ఇవ్వనని చెప్పట్లా, అలాగనే హగ్గించుకున్నట్టు ప్రిన్స్ కదా, ఆడు మాత్రం క్యూట్ గా అనిపిస్తున్నాడు. ప్రిన్స్ అయితే లవ్ ట్రాక్ మొదలెట్టాకే క్యూట్ గా ఉన్నాడు ప్రిన్స్ కాస్త. నాకు నచ్చాడు, కొంచెం అంటే చిన్నపిల్లడి తత్వం లాగా బాగా అనిపిస్తున్నాడు. కానీ దీన్ని చూసి చేసుకున్నాడు, అంతకు మించిన మోకాలు ఏం లేవులే అనకూడదు. కానీ వీళ్ళందరికన్నా అర్చన బాగుండేది అప్పట్లో. అర్చన ఎంత క్యూట్ గా ఏజ్ ఎక్కువ అనిపించినా కానీ అర్చన బాగుండేది. అంటే అది కూడా ఎవరిని ముట్టనిచ్చేది కాదు, ఇట్లానే ట్రాక్ ఉండేది, కానీ అలా క్యూట్ గా కాన్వర్జేషన్ కానీ బాగుండేది. అది షార్ట్ జీన్స్ షార్ట్స్ వేసుకొని బాగుండేది అర్చన. అదే కదా గౌతమే ఎలిమినేట్ అవుతాడేమో అనుకుంటున్నాను నేను. పోతాడు ఇక అంతే. ఇదో ఏడుపు వచ్చేస్తుంది శుభశ్రీకి గౌతమ్ని తిడుతుంటే. పైగా ఏమి లేదు, నేను రాత్రి ఆడొచ్చి మాట్లాడుతుంటే ఏమి లేదు అంటే కళ్ళలో చూసి మాట్లాడదు, కొట్టుకుంటారు, గిల్లుకుంటారు, డ్రామా ఏదో నడుస్తుంది, ఏదో ఉంటుంది అనకూడదు. కానీ బయట ఎవరో ఉంటారు, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళొక్కళ్ళు గింజుకుంటారు. హౌస్ లోకి వస్తే ఎవరితోనైనా ఉంటే అన్న ఫీలింగ్ తప్ప వీళ్ళకి, లేకపోతే శుభ్రంగా ఉంటారు వీళ్ళు. కెమెరా లేకపోతే ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి, ఇంకా అప్పుడే బయటికి రారు. గానీ షణ్ముఖను అది కొంచెం టైం పడుతుంది. మరి అంతవరకు కూడా చేయక్కర్లేదమ్మా. మరి వాడు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు సరే, ఉన్నది ఉంచుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్లీగానే సరదాగా ఫన్ గా చేయొచ్చు. చిన్నపాటి ఒక బోర్డర్ లైన్ ఉంటది మాట్లాడడానికి దేనికి, అది మెయింటైన్ చేసుకోవచ్చు. షణ్ముఖాలు అసలు దాటేసరే అసలు అబ్బో అసలు అమర ప్రేమికులు ఒకరి కోసం ఒకళ్ళు వీళ్ళు చచ్చిపోతారేమో అన్నట్టు ఏడుపులు, దాన్ని ఫేక్ ఎలిమినేట్ చేయడం, ఓ ఏడుపులు అమ్మా పాపం రచ్చ. అది మరీ వరస్ట్. అలా ఏం సరదాగా హౌస్ లో కొంతసేపు అలాగ అనుకుని తిరిగి సరదాగా ఉండొచ్చు. దానికి మరీ బోర్ కూడా చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది వీళ్ళని చూస్తుంటే. కొంచెం అలా ఎవరైనా పేరుంటే అప్పుడప్పుడు చూడబుద్ధి వేస్తుంది. కానీ అన్ని ఉండాలి, మిక్స్డ్ ఉండాలి. ఎలా సాహసం చేసిందో నాకు అర్థం కాలేదు. వేసింది ఏంటో లవ్ అంటది, ఈయన ప్రిన్స్ ఏదో ప్రాస కలిపిందిగా మొన్న, మేక్ లవ్ అనేదో అంటే ఆర్ యూ రెడీ రెడీ ఫర్ షవర్ అని ఈడన్నాడు. కిలకడాలేంది ఆడవాళ్ళు నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా అంటే ఆ అంటాం ఒకటి. ఆడు మానాడు ఎక్కడ ఉంటే అని పిలిచి ప్రాస కలిపింది. నైట్ నిన్న కొత్తగా తేజకిను దీనికి కొత్తగా చూస్తున్నాను నేను. నిన్న మన కెమెరాల్లో నోటీస్ చేయలేదు. తేజకినే ఎవరు శోభానా, తేజ పక్కన కూర్చుంది పింక్ శోభా. వాళ్ళిద్దరికి అంటున్నాడు బిగ్ బాస్ అన్నాడు, శోభా కోసమే కదా చేసావు నువ్వు. పులిహార కలుపుతున్నాడు తేజ, పులిహార కలుపుతున్నాడు శోభాతో. కానీ కొంచెం అన్న ఉండాలి కదా, అలాగలాగ చేసుకోవడానికైనా. దానికి పాపం ఏం గతి లేక మూసుకుని సైలెంట్ ఉంటుంది, ఏం మాట్లాడలా. ఏదో వీళ్ళకి అడిచేసి స్క్రీన్ కి స్పేస్ కావాలి అంతే. అది ఎట్లాగా అనేది పాపం అర్థం కాక తర్జన పడుతున్నారు. ఆ తేజగాడు పులిహోర కలుపుతాడు, దాని దగ్గర కూర్చొని అది ఏడుస్తుంటే ఖర్చు ఇచ్చేసి ఏమనుకుంటారు అంటే నార్మల్ గా అంటున్నా అంటే జనరల్ గా శోభాని ఓదార్చాడు కదా, ఓదార్చి దానికోసం చేయడం అన్ని జనరల్ గా కూడా అనిపించదా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఇప్పుడు తేజకి పులిహార గలపడానికైనా వాడికి ఏం అనిపించదా, నేను శోభాకి సూట్ కానేమన్నా ఫీలింగ్స్ రావా అట్లా? అలా ఎందుకుంటారమ్మా, బాడీ వేరు, బాడీ ఉన్నప్పుడు మనకే ఇప్పుడు సరే. ఇప్పుడు ఉన్న మనకేమన్నా అనిపిస్తుంది ఏంటి, ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా చూసినా యాక్టర్స్ ని చూసినా అట్లా అనిపిస్తుంది ఏంటి? అనిపించదు కదా. అంటే మన స్థాయి ఏంటి, మన ఇదేంటి అనేది చూసే మ్యాచ్ చేసుకోవాలి కదా అన్నట్టు నా ఒపీనియన్. అలాగే ఉండదు, ఎంతమందిని చూడలేదు అలా ఆడ్ కాంబినేషన్ ఉన్న వాళ్ళని బయట కూడా ఎంతమందిని చూడాలి. ఉన్నప్పుడు అంత ఆడ్ కాంబినేషన్ అంతే, అది అలా అవుతుంది. జస్ట్ హైట్ వాళ్ళిద్దరు, టైం దొరికింది వాళ్ళకి, ప్రైవసీ దొరికింది వాళ్ళకి, అలాంటప్పుడు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అదే ఇప్పుడు మనం టీవీలో చూసే అనిపించాలి అంటే అది వేరు కదా, వాళ్ళకి మనం టైం స్పెండ్ చెయ్యం కదా. ఎప్పుడైనా టైం ఇస్తే కొంచెం టైం స్పెండ్ చేస్తే అవుతుంది అంతే తప్ప. నేను వెతికాకే గ్రీన్ వస్తుంది అనుకున్నాను కానీ దానికి రెడ్డే వచ్చింది. మధ్యలో ఆపింది గేమ్ అంటే అది లాగ్ చేసుకుని వన్ డే ఒకటే జనానికి నచ్చలేదు, అంత ముందుగా బిహేవ్ చేయడం ఎవరికి నచ్చలేదు. అది దానివల్ల ఏమనుకుంది అది, అదే చెప్పాడు కదా. అంటే కొంచెం స్టార్టింగ్ కాబట్టి తప్పులు చెప్పి వదిలేసాడు, లేకపోతే గట్టిగానే ఇస్తాడు నాగార్జున. శివాజీకి పడతాయి అనుకున్నాం, అలాగే పడ్డాడు. అదే మ్యాటర్ బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతుంది పిచ్చి ఏంటి అదే కదా. కానీ చాలా సాఫ్ట్ గా తీర్చాడమ్మా, మామూలుగా చాలా గట్టిగా తీర్చాడు. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ కదా, అందుకని స్లోగానే ఇచ్చుకున్నాడు. బానే ఉన్నాడు, పెద్దగా ఇదేం లేదు. అంటే అనుకున్నంత రౌండ్ అయితే ఎవరికి పడలేదు. వీళ్ళు మళ్ళీ వీళ్ళ కథ కొంచెం సేపు ఇదే చూపించాడు కదా, స్టోరీ చూపించి తర్వాత స్క్రీన్ కి వచ్చారు. 1 అవర్ లో 15 నిమిషం 20 నిమిషం వీళ్ళదే చూపించాడు. అవును మళ్ళీ చూపించాడు. ఆ చూపించినప్పుడు కూడా ఈ పల్లవి ప్రశాంత్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని అరవడంలో అంత లాజిక్ ఉంటదని నాకు అర్థం కాలేదు. రాత్రి బిగ్ బాస్ చెప్పేంత వరకు నాకు అప్పుడు అర్థమైంది. నాకు అర్థమైంది ఇక్కడ ఏదో ఉంటది అనేది తెలిసింది. లాగ్ చేసి ఎక్కువసేపు పర్వాలా లేకపోతే ఏంటా అనేది నాకు అర్థం. నేను అనుకోవడం ఎక్కువసేపు పరిస్తే సౌండ్ ఎక్కువ అంటే వెళ్తుంది అన్నది. అమర్దీప్ ది బాగాలేదు వెళ్ళదు అనుకున్నాను. అమర్దీప్ దే వస్తుందేమో అనుకున్నాను. నాకు అనిపించింది రాదని. నేను ఈవిడది వస్తుంది అనుకున్నా, షకీలాది వస్తుంది అనుకున్నా. షకీలాది వచ్చేది యాక్చువల్ గా బాగా క్లోజ్ గా పెట్టడం వల్ల రాలేదంట. లేకపోతే షకీలాదే వస్తుంది అనుకున్నా నేనైతే. అమర్దీప్ రాదని అనుకున్నా. రాంగ్ వే లో అరిచాడు. చాలా దూరంగా కూడా ఉన్నాడు. దూరంగా లేదు లేదు అట్లా అరవకూడదు కదా. గ్యాప్ అయితే వచ్చింది. అదే ఏంటి ఈ మొక్కలు చేస్తుంటే అది బిగ్ బాస్ అని అరిచింది కూడా, బిగ్ బాస్ వర్డ్ కూడా తెలియట్లేదు. రకరకాలుగా అరిచాడు కదా. పిచ్చి అందుకుంటుందని వాడి ఉద్దేశం. హై పిచ్చికి వెళ్ళాలి అంటే స్లోగా అలా స్టార్ట్ చేసి హైకి అనుకున్నాడు. అది డ్రాప్ అయిపోయింది. అది కట్టింగ్ కరెక్ట్ గా కట్ చేసుకోలే వాడు కూడా అమర్దీప్. అదే శివాజీ బాగా మ్యాచ్ చేసాడు వాడు. అదే అదే అన్నాడు డబ్బింగ్ ఇస్తారు కదా ఆర్టిస్ట్ కదా నువ్వు, నీకు తెలుసు కదా అంటే నాకేం తెలియదు అన్న అన్న అంటున్నాడా ఏంటి బాబు బాబు గారు బాబు గారు నాకు తెలియదు బాబు గారు. అసలు ఎంత వినమ్రుడో అసలు నాగార్జున చూడగానే ఎంత వినమ్రుడైపోయాడో. లేకపోతే హౌస్ లో నేనే పులిని అన్నట్టు ఆడతాడు కూర్చొని సోఫాలో పెట్టి కూర్చొని. నాగార్జున అంటే చెప్పాడు కదా ఉంటది కదా మీరే ఛాన్స్ ఇచ్చారు అసలు ఏం మాట్లాడు ఇంకేదో ఉంటది కదా పెద్దవాళ్ళు కదా. ఎంతైనా ముందులో కొంచెం పర్లే గానీ ఈ మధ్య వీళ్ళు అందరూ ఫైట్ చేస్తుంటే సైలెంట్ అయిపోయి సైడ్ కుంటున్నాడు. ఏదో అంత ఫైట్ అయిపోయాక మధ్యలో తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు కానీ మధ్యలో రావట్లేదు. మొన్న నిన్న కూడా వీళ్ళు ముగ్గురు ట్రాక్ దగ్గర అక్కడ ఉంచుని ఏంటి అని చెప్తే నన్ను లాక్కండి అమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి వరాల్లో తిరిగి కూర్చుని నాకేందో సోఫాలు ఆడ తిరిగి వీళ్ళు వచ్చి పాపం ఆడి దగ్గర మీటింగ్ నామినేషన్ లాగా లాగేస్తారమ్మా నేను రానట్టు నవ్వు వచ్చింది. వాడు పాపం వాడి వయసుకి వీళ్ళ చేష్టలు అన్ని పిల్ల చేష్టలాగా అనిపిస్తాయి కదా. చిరాకు వస్తుంది అంతే కదా. చిరాకు వస్తుంది ఈ చేష్టలు అన్ని చూస్తుంటే. ఆడు కళ్ళ ముందు ఎన్నో పిచ్చుకోవాలనుకుంటాడు. రాత్రికి చూద్దాం అయితే నామినేషన్. ఇంకొక అమర్దీప్ సేవ్ అయిపోయాడు కదా. ఇంకోటి ఉంటుంది గౌతమ్ ఏమో అనిపించింది నాకు. చూద్దాం చూడాలి మరి. ఓకే బాయ్.